మార్కెట్లో మనం చిన్న గుర్ర పిల్లల్ని తీసుకొచ్చాం కదా, అవైతే ఊరికి తీసుకెళ్తున్నా. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటే ఏంటో చెప్తాం. చూడు మల్లేష్, మల్లేష్ పట్టించుకున్నాడు. ఏది తినేది మల్లేష్? అవునా, కుక్కలు ఏముండవు. అవునా, మరి ఏం పెట్టాలి పోతా? పాలు ఉండదు, పాలు తెచ్చినా మల్లేష్. బాయ్ డికి, బాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి బాయ్. వాటికి చెప్పండి, నాకెందుకు ఏం చేస్తున్నావు కుట్టి? ఏడి నాన్నగారు, మమ్మీ ఎట్లా డ్రైవింగ్ చేస్తుందో చూస్తుంది. అవునారా పొట్టుడా, పుట్టినానా? భలే వంటవరం చేసేలా నాన్నలు అని మూసుకుంటాను. అనుకున్నారా పొట్టి? అనుకున్నా అంతేనా? ఊరు వెళ్తుంటే రోడ్డు మీద చెరుకు బండి కనిపించింది. అది చూసి మౌనిక నేను ఒకసారి రౌండ్ వేస్తా అన్నది. సరేలే అని దింపి ట్రై చేశాం. ఒక్క రౌండ్కే ఏమైందో చూడండి.
తప్పట్టు మన తోటలో కాలీఫ్లవర్ క్యాబేజీ వేసాం కదా, వాళ్ళకి ఎందుకో పురుగు వచ్చిందండి. పురుగుకి మన స్ప్రే చేయొచ్చు, ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. మట్టి తింటుందా? బయటికి వదిలేదు, పట్టుకో, దొరకో. పో పట్టుకో, పట్టుకో. ఒక మట్టి తింటుంది. అందుకే దాన్ని బయట అదొక కొరుకుతుంది. బయట తీసుకురావద్దు మళ్ళా. పని రానప్పుడు పని నేర్పుతారా లేదా? నాకు పని రాదు కదా. ఆవు పాలు వినడం నా నేను పని నాన్నగారు. మస్తు గడ్డి ఉంది కానీ అన్నీ కష్టపడాలా? షర్ట్ అయితే అయితేగా లైట్ వెళ్తే మంచి వస్తుంది. చింతపండు తింటా మౌనిక. మొత్తానికి ఆ రోజు నైట్ అయితే గొర్రెపిల్లను రెండు ఇంటికి తీసుకొచ్చాం.
ఆ రోజు నైట్ నా బెడ్రూమ్లోనే పడుకున్నాయి. వాటికి ఫీడింగ్ మా పాప బాటిల్తో పాలు పెడుతుంది చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ గొర్రె పిల్లలు ఎలా పెంచాలనేటివి కూడా ఏమైనా కామెంట్స్ నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. మౌనికాస్ లిటిల్ స్టోరీస్.